అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల నా ప్రభు, కృపగల దేవ, యేసయ్య పరిశుద్ధాత్ముడా, రక్షక మీకు స్తోత్రములను. సృష్టికర్త మహోన్నతుడా, నాయన లోకరక్షకుడు అయిన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. నాయన మీ యొక్క జన్మదినమును గూర్చి ప్రభు, అడ్వెంట్ కాలమును గూర్చి ప్రభు, మేము ఈరోజు చెప్పుకోయే ప్రభా ఈ వాక్యమును ప్రభు మీరే నాయన బలపరిచి దీవించి మీ బిడ్డలందరికి అర్థమయ్యేటట్టుగా కృప చూపించమని మొదటి నుంచి చివరి వరకు కూడా నాయన నీ వాక్య నడిపింపును బలమును శక్తిని మీ అభిషేకమును నాకు మెండుగా దయచేసి నన్ను నా నోటిని మీ బోరగా వాడుకునమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిల వినయముతో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రిస్మస్ కాలంలోకి మనం ఎంటర్ అవ్వబోతూ ఉన్నాం అన్నమాట. దానినే మనకి బైబిల్ భాషలో అడ్వెంట్ అని పిలవటం జరిగిందనమాట. అడ్వెంట్ అనగా దేవుని ఆగమన కాలము అని అర్థం. ఈరోజు మన వాక్యం ఏంటంటే అడ్వెంటు అంటే దేవుని ఆగమన కాలము, లేక మొదటి రాకడా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే మనకి ఈ అడ్వెంట్ని క్రిస్మస్ రోజుకు ముందు నవంబర్15 నుండి డిసెంబర్ 25 వరకు కూడా 40 రోజుల అడ్వెంట్ కాలాన్ని, ఎక్కువగా 4 వారాల కాలాన్ని జరుపుకోవటం అనేది యెరూషలేము దేవాలయంలో అక్కడ ఆచరించబడిన పద్ధతి అన్నమాట. అది మనకి ఈ అడ్వెంట్ని గురించి మొట్టమొదటిగా మనకి ఏం తెలియజేయబడుతుందంటే, మరియమ్మ గారికి, యేసేపుకి, జకర్యాకి, ఎలిజబెత్తుకు దర్శనాల దినములుగా ఉన్నట్లుగా మనకి కూడా దర్శనాల దినాలుగానే ఉన్నాయి. ఈ దేవుని ఆగమన కాలములో ఎప్పుడైతే మరియమ్మకి, యోసేపుకి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భము ధరింపబడి ఆమె శిశువును కనును ఆయనకి యేసుని పేరు పెడతారని చెప్పబడిందో, అట్లాగే జకర్యా, ఎలిజబెత్తులు కూడా అదే గాబ్రియాలి దూత వచ్చి వాళ్ళకి మీకు ఎలిజబెత్ గర్భము ధరిస్తుంది, మీకు పుట్టిన కుమారుడికి యోహాన్ అని పేరు పెట్టండి అని చెప్పి గాబ్రియల్ దూత ద్వారానే దేవుని దర్శనం ద్వారా వాళ్ళిద్దరికీ కూడా దేవుని దర్శనం ద్వారా జరగటం వల్ల ఈ క్రీస్తు ఆగమనం గురించి మనకి తెలియపరచబడటం అనేది జరిగిందనమాట. క్రీస్తు పుట్టుకు ముందు సూర్యుడు లోకమంతా కూడా అసలు సూర్యుడు అనేవాడు లేడు. 155 రోజుల కాలంలో చీకట్లో జీవించారు ప్రజలందరూ. కాబట్టి 155 రోజులు కటిక చీకట్లో జీవించటం అంటే మాటలు కాదు. అప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళకి ఆహార పదార్థాలు లేక, వాళ్ళకి నీళ్లు లేక, వాళ్ళకి దినచర్య, మొక్కలు, పంటలు ఏమీ ఉండవు సూర్యుడు లేకపోతే. అట్లాంటి దినాలు వాళ్ళు భయంకరమైన బాధలు అనుభవిస్తూ అరుణోదయం కోసము పాతనిబంధన గ్రంథంలో ప్రవచన ప్రవక్తలు చెప్పిన క్రీస్తు ఆగమనం గురించి, ఆయనే మెస్సీ అని, ఆయనే లోకరక్షకుడు, మనకి పుడతాడు కొద్ది కాలం తర్వాత అని యెషయా ద్వారా, యిర్మీయా ద్వారా, మేకా ద్వారా, ఇట్లా కీర్తన గ్రంథంలోని ఇట్లా చాలా చోట్ల పాతనిబంధన గ్రంథాలలో మనకి బయలుపరిచిన రీతిగా మనకి ఎప్పుడొస్తాడా అని చెప్పి అరుణోదయం కోసం వాళ్ళందరూ ఎదురు చూడటము జరిగిందనమాట. అట్లా జరిగిన తర్వాత మనకి మరియమ్మ గారికి, తర్వాత యోసేపుకి, జకర్యాకి దర్శనాలు జరిగిన తర్వాత అప్పుడు క్రీస్తు యేసుప్రభు వారి ఈ లోకంలో పుట్టారు. అది మనకి లూకాసు వార్త 2:4 నుంచి 12 వరకు అట్లా మనకి రాయబడి ఉందన్నమాట. క్రీస్తు జన్మమును గురించి వివరణ అంతా రాయబడి ఉంది. అప్పుడు గాబ్రియేలు దూత, ఇదిగో లోక ప్రజలందరికీ శుభవర్తమానం తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలని చెప్పి ఆ గాబ్రియేలు దూత గొల్లలకి దర్శనమిచ్చి క్రీస్తు పుట్టుకను గురించి తెలియపరిచినట్టుగా మనకి లోకపత్రిక సువార్తలో ఉందన్నమాట. ఎట్లా అప్పుడు మనం ఏమని చెప్పుకోవచ్చు, అనంతమైన దేవుడు మితమైన వాడుగా నరావతారిగా వచ్చాడు. అనంతమైన దేవుడు అంటే ఈ సృష్టి అంతటికీ దేవుడై ఉన్న దేవుడు, దేవుడుగా ఉన్న, సృష్టించిన దేవుడు మనకి ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టినప్పుడు
అది చెప్పబడుతుందన్నమాట. ఏమని నిత్య నిరంతరమైన దేవుడు అనిత్యుడిగా ఈ లోకంలో పుట్టాడు. అసలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఈ క్రీస్తుగా నరావతారిగా ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన కొద్ది కాలం మాత్రమే మితమైన వాడుగా నరావతారిగా అనిత్యుడిగా దేవుడు ఈ లోకంలో అడుగుపెట్టాడు యేసుప్రభు వారు. అందుకని ఎందుకని ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవించాడు. తర్వాత మరలా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత సర్వాధికారి అయిన యేసయ్య పేదలు పాపుల మధ్య తిరిగాడు. ఆయన పరలోకానికి అధిపతి అయ్యుండి ఆయన నరావతారికి భూమి మీదకి వచ్చిన తర్వాత పేదల మధ్య పాపుల మధ్య తిరిగి ఆ పేదలని సమృద్ధిలోనికి నడిపించాడు. పాపులని పరిశుద్ధులుగా చేశాడు. ఇట్లాంటి కార్యాలు చేయటం కోసము ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడని మనం తెలుసుకోవాలన్నమాట. పాత నిబంధన గ్రంథంలో మలాకీ తర్వాత 400 సంవత్సరాల తర్వాత వినిపించిన దేవుని పరిశుద్ధ వాక్కు జకర్యాకి వచ్చింది. మొట్టమొదటిగా ఈ పాత నిబంధన గ్రంథం మలాకీ గ్రంథం తర్వాత మళ్ళీ మత్తయి సువార్త బిగినయ్యే మధ్యకాలము 400 సంవత్సరాల కాలం అన్నమాట. ఆ 400 సంవత్సరాల కాలము దేవుని ఉనికిని కానీ దేవుని వాక్కు కానీ దేవుని అద్భుతాలు కానీ దేవునికి సంబంధించిన ఏమీ జరగలేదు. ఎందుకంటే ప్రజల పట్ల విసిగిపోయిన దేవుడు ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆయన తర్వాత యేసుప్రభు వారిని లోకానికి పంపే వరకు కూడా 400 సంవత్సరాల పాటు దేవుడు ప్రజలని వదిలిపెట్టేశాడు. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యానికి వాళ్ళ పాప కార్యాలకి వాళ్ళకి పనిష్మెంట్ అన్నమాట. అట్లా చేశాడు. తర్వాత గొప్ప వ్యక్తులను ఈ భూమి మీదకి పంపించడం కోసము దేవుడు మొట్టమొదటిగా గొప్ప గొప్ప వ్యక్తులని ఈ భూమి మీదకి పంపించాలి అని దేవుడు తలంచి ఎవరిని ఎన్నుకున్నాడు అంటే మొట్టమొదటిగా ఆదికాండం నుంచి చూసినట్లయితే గొడ్రాలను ఎన్నుకున్నాడు. గొడ్రాలుగా ఉన్న వారిని ఎన్నుకుని వాళ్ళకు జన్మించిన వారి నుంచి గొప్ప వ్యక్తులని సువార్తికులని ప్రవక్తలను యాజకులని వాళ్ళు దేవుడు ఈ లోకానికి పంపించాడని మనము తెలుసుకోవచ్చు. అట్లా బాప్తిస్మ ఇచ్చి యోహాను కానీ తర్వాత అబ్రహాం ఇస్సాకు కానీ తర్వాత సంసోను కానీ ఇట్లా చాలామంది మంచి వ్యక్తులని గొప్ప వ్యక్తులని తర్వాత సమూయలు కానీ ఇట్లా వాళ్ళందరినీ కూడా దేవుడి లోకానికి గొడ్రాలు అని పిలువబడిన వారిని ఆయన బలపరిచి ఆయన శక్తితో ఆయన ఆత్మశక్తితో ఆయన దీవెనలతోటి గొప్ప వ్యక్తులని వారి ద్వారా లోకానికి అందించాడు అనమాట. అది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంక అడ్వెంట్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి మొదటి రాకడ. ఇప్పుడు మనకి క్రీస్తుని గూర్చిన రాకడలు ఆయన జన్మము మొదటి రాకడ అని ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తాడో తెలియదని ఇప్పటి వరకు మనం ఎదురు చూస్తున్న కాలము అది రెండవ రాకడ కోసం మనం ఎదురు చూస్తుంది. అది రెండవ రాకడ, రెండవసారి వచ్చేది రెండవ రాకడ. మొట్టమొదటిగా ఆయన జన్మం అనేది మొదటి రాకడ అని మనం తెలుసుకోవచ్చు. రెండవ రాకడకి కోసము ఆయన మొదటి రాకడ అనేది జరిగిందని అర్థం. ఇంకా అడ్వెంట్ గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఏంటంటే క్రీస్తు ప్రభు పుట్టక మునుపు యాజకులు కానీ ప్రవక్తలు కానీ రాజులు కానీ ఎవ్వరూ కూడా నజరేతు ప్రాంతాన్ని తీర్చిదిద్దలేదు. ఈ నజరేతు ప్రాంతము అని అంటే అక్కడ చాలా దరిద్రము, తర్వాత పేదవాళ్ళు, అనారోగ్యము, చాలా భయంకరమైన పరిస్థితులు కలిగిన చాలా వెనకబడిన ప్రాంతముగా, రోగాలు ఎక్కువైపోయిన ప్రాంతము, ఆహారం లేని ప్రాంతము, పేదరికము, కల్చర్లెస్ మనుషులు, వాళ్ళకి ఏమీ లోకం అంటే తెలియదు. అట్లాంటి మనుషుల్ని ఎవ్వరూ మార్చలేరన్నమాట. యాజకులు ఇల్లు చేయలేరు, ప్రవక్తలు చేయలేరు, రాజులు చేయలేరు, ఎవరు ఏమీ మార్చలేకపోయారు. ఆ ప్రాంతాన్ని వదిలేసరిక చేయలేక అట్లాంటప్పుడు యేసుప్రభువారు బెత్లెహేములో పుట్టిన తర్వాత యేసుప్రభువారు తల్లిదండ్రులను ఇద్దరిని తీసుకుని నజరేతు ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఆయన 30 సంవత్సరాల పాటు అక్కడ వాళ్ళతో జీవిస్తూ ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా అద్భుతంగా ఆయన ఆశీర్వదించి ఆ ప్రాంతాన్ని గొప్ప ఆశీర్వాదకరమైన ప్రాంతముగా చేశాడని మనము మనకి బైబిల్ చెప్తుంది అన్నమాట. ఇట్లా దేవుడైన క్రీస్తుతో మనము కలిసి జీవిస్తూ ఉంటే మనము కూడా మనలో ఎంతటి పరిస్థితులు, వెనుకబడిన పరిస్థితులు, అనాగరికము, లేకుంటే పాపము,
శాపాలు ఇవన్నీ కూడా మనలో ఉన్నాయనుకోండి, మనం క్రీస్తుతో జీవిస్తున్నప్పుడు అన్నీ తొలగిపోతాయి. తొలగిపోయి ఆయన ఆశీర్వాదాల ద్వారా, ఆయన ఇచ్చే ఆరోగ్యాల ద్వారా, ఆయన ఇచ్చే కృపల ద్వారా మనము ఆయనని ఘనపరిచే వారంగా, అనేకులను ఆయన తట్టి తిప్పేట వారంగా, ఆయనకి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం కూడా మారిపోతాం అన్నమాట. అంటే అద్భుత శక్తిని దేవుడు మనకు అనుగ్రహించడం కోసం, ఆ ప్రాంత ప్రజలందరినీ అట్టి రీతిగా తీర్చిదిద్దటం కోసము నజరేతు ప్రాంతానికి యేసుప్రభు వారు వచ్చారని మనకి ఇక్కడ విషయం తెలుస్తుందన్నమాట. ఇంకా అడ్వెంటులోని మొదటి దినమైన ఆదివారము ధ్రువ నక్షత్రమై ఉన్న క్రీస్తు ప్రభు యొక్క కాంతి కిరణము లోకానికి వెలుగుగా వచ్చి మనపై ప్రకాశించే చేశాడు. ఆయన పుట్టినప్పుడు ఏం జరిగింది? లోకమంతా 155 దినములు కటిక చీకటిలో ఉన్న ప్రజలకి ఒక్కసారి ఆకాశంలో ధ్రువ నక్షత్రము వెలిగింది. ఆ ధ్రువ నక్షత్రము ఎన్నో వేల కిలోమీటర్ల ప్రాంతాలకి ఆ ధ్రువ నక్షత్రం కనిపించి, దాని నుంచి వచ్చిన వెలుగు అనేక ప్రాంతస్తులకి మార్గం చూపించేదిగా జరిగిందని చెప్పి, అందుచేత లోక రక్షకుడు మనకు పుట్టాడని లోక ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా దేవుని యేసు ప్రభు వారి జన్మ కార్యక్రమం పుట్టిన దినము జరిగిందనమాట. ఇంకా అడ్వెంట్కి కొన్ని సూచనలు మనకి ఏంటంటే యెషయా గ్రంథము 61:1-3. ఎందుకని ఆయన్ని దేవుడు పంపించాడు ఇక్కడికి లోకానికి అని అంటే, అదిగో నలిగిన మా వారిని దృఢపరచడం కోసం, హితవచనం గురించి చెప్పడం కోసం, దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఓదార్పు కలిగజేయటం కోసం, వీళ్ళందరినీ శాపాల్లోంచి విమోచించటం, పాపంలోంచి విడుదల వాళ్ళని పరిశుద్ధులుగా చేయటం, వీటన్నిటి కోసము. తర్వాత లూకా సువార్త 4:17-18 చూసుకున్నట్లయితే, బీదలకు సువార్త ప్రకటించడానికి, గుడ్డివారికి చూపు కలిగించటానికి, తర్వాత దేవుడు నన్ను పంపాడని చెప్పి మనకి లూకా సువార్తలో కనిపిస్తుంది అన్నమాట. ఇంకా అడ్వెంటు చీకటిలోనున్న వారికి వెలుగునిచ్చి విడుదలనిచ్చుటకు. అడ్వెంట్ అనేది ఎందుకు వచ్చింది అంటే, చీకటిలో మగ్గిపోతున్నారు. చీకటి అంటే ఏంటి? చీకటి అంటే మామూలు చీకటే కాదు, పాపము, శాపము, దారిద్ర్యము అన్నీ కూడా చీకటితోటి పోల్చబడుతుంటాయి అన్నమాట. వీటన్నిటిని తొలగించి దేవుని వెలుగులో ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకోవటం కోసము యేసుప్రభు వారు తేజో నక్షత్రముగా, ఆయన లోక రక్షకుడిగా ఈ లోకానికి వెలుగునిస్తూ పుట్టాడని చెప్పి మనకి సూచనప్రాయంగా తెలుస్తుందన్నమాట. ఇట్లా యేసుప్రభు వారు ఇవి అసలు ఈ అడ్వెంట్ గురించి మనం చెప్పుకున్నప్పుడు, అడ్వెంట్ అనేది లాటిన్ భాషలోంచి వచ్చిందని మనం తెలుసుకోవాలి. లాటిన్ భాషలోంచి అడ్వెంటు అంటే ఆగమనము అని అర్థం అన్నమాట. ఈ ఆగమనములో కాలంలో రెండవ రాకడిని జ్ఞాపకం చేసుకోవటం కోసం అడ్వెంట్ జరిగిందని మనము చెప్పుకున్నాము. ఈ అడ్వెంట్ని మనము క్రీస్తు పుట్టినప్పుడు మనము ఎంతో ఘనముగా, అంటే చీకటిని తొలగించి, పాపాలను తొలగించి, శాపాలను తొలగించే గొప్ప రక్షకుడు మనకు పుట్టాడు కాబట్టి దాన్ని పండగగా ఆచరించుకుంటూ ఉన్నాము. కానీ యెరూషలేములో యేసుప్రభు వారు పుట్టక ముందే ఆయన ఇంకా కొద్ది దినములకి పుడతాడనేది మనకి మన బైబిల్ పత్రికల ద్వారా, గ్రంథాల ద్వారా మనకి కొన్ని ఆధారాలను బట్టి చూసినట్లయితే, ఆయన ఇంకా 5 వారాలలో పుడతాడనగా ఆయనను గూర్చి ఆలయాలలో, యెరూషలేములోని ఆలయాలలో దేవుని బిడ్డలుగా పిలువబడిన వాళ్ళందరూ ఒక్కొక్క రకమైన క్యాండిల్ని ఒక్కొక్క వారం వెలిగించేవారంట. 4 వారాల కాలము అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 25 వరకు 5 వారాలుగా మనకి లెక్క అవుతుంది. అయితే ఈ వారానికి ఒక క్యాండిల్ చొప్పున, పెద్ద క్యాండిల్ ఒక వారానికి ఒక రంగుతో ఉంచిన క్యాండిల్ని ఆ దేవాలయంలో వెలిగించేవారంట. ఒక్కొక్క వారం వెలిగించిన క్యాండిల్కి ఒక్కొక్క విషయాన్ని బయలుపరిచేవారు అన్నమాట. అట్లాగా 5వ క్యాండిల్ క్రిస్మస్ రోజున వెలిగించేవారు అన్నమాట. ఇప్పుడు ఈ 4 వారాలు వెలిగించబడిన యెరూషలేము దేవాలయంలో వెలిగించిన ఆ క్యాండిల్స్ అంటే క్రొవ్వొత్తులను గురించి మనము తెలుసుకున్నట్లయితే, మొదటి వారంలో గులాబీ రంగు క్యాండిల్ని వెలిగించేవారంట. ఆ వారం అంతా ఆ క్యాండిల్ వెలుగుతూనే ఉండేది ఆలయంలో. అది ఆరిపోదు, అది దేవుని ఆలయము కాబట్టి అక్కడ చీకటి రావటానికి వెళ్ళేది. వారం రోజులు వెలుగుతూ ఉండవలసినంత పెద్ద క్యాండిల్ని ఆ ఆలయంలో వెలిగించేవారన్నమాట. ఈ మొదట వెలిగించిన గులాబీ రంగు క్రొవ్వొత్తి దేనికి చిహ్నంగా ఉందంటే, చిగురుని చూసి సూచిస్తుందంట. చిగురు
ఇది ప్రవక్తల కొవ్వొత్తిగా ఇది పిలువబడుతుంది. ఈ ప్రవక్తల ద్వారా ఈ యేసుప్రభు వారి యొక్క పుట్టుకను గురించి అది బయలుపరచబడింది కాబట్టి ఆయన ఒక చిన్న చిగురుగా ఆయన ఈ లోకములో చిగిర్చాడు. ఈ చిగిర్చి మన జీవితాలన్నిటికీ కూడా మన ఫలింప చేయటం కోసము మన జీవితాలకి వెలుగు నింపటం కోసము ఆయన గురించి ప్రవక్తల ద్వారా మనకు బయలుపరిచింది కాబట్టి ఈ కొవ్వొత్తి చిగురును సూచిస్తుంది. ఇది ప్రవక్తల కొవ్వొత్తి అని పిలువబడుతుంది అన్నమాట. ప్రవక్తలకి ప్రియారిటీ ఇచ్చిన కొవ్వొత్తి అన్నమాట ఇది. ఇక రెండవ కొవ్వొత్తి, రెండవ వారంలో వెలిగించిన కొవ్వొత్తి ఏంటంటే ఓదారంగు కొవ్వొత్తి. ఓదారంగుతో ఉన్న కొవ్వొత్తిని వెలిగించేవారంట. దీది విశ్వాసానికి సూచనగా ఉంది. ఎట్లాంటిది? క్యాండిల్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఫస్ట్ దాన్ని ఏమో ది క్యాండిల్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. ఈ రెండవది క్యాండిల్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఇది మరియమ్మ గారికి యోసేపు గారికి వీళ్ళకి గాబ్రియల్ దూత ద్వారా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు గర్భమును ధరిస్తావు అని నీ భార్య దేవుని ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భం ధరిస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరికీ దూత ద్వారా దేవుడు తెలియపరిచినప్పుడు వాళ్ళు ఇది దేవుని వాక్కు కనుక దీనిని మనము విశ్వసించాలని చెప్పి వాళ్ళు విశ్వసించి ఆమె గర్భం ధరించడానికి ఒప్పుకుంది. తన భార్యతో తన వివాహం కాకముందే భార్యగా పిలవబడే తను గర్భం ధరించడం ఏంటని అతను ఆమెని విడిచిపెట్టకుండా ఆ దూత యొక్క మాటలను విశ్వసించి ఆమె ప్రసవించే వరకు కూడా ఆమెని కాపాడి ఆ ప్రభువుకి జన్మనివ్వటానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఇది విశ్వాసానికి సూచనగా ఉంది ఈ కొవ్వొత్తి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఈ క్యాండిల్ను వెలిగించినప్పుడు ఈ వారమంతా కూడా విశ్వాసములో జీవించండి అని చెప్పినట్లుగా ఈ కొవ్వొత్తిని వెలిగిస్తారన్నమాట. ఇక మూడవ కొవ్వొత్తి కాపరుల కొవ్వొత్తి. దీన్ని ది క్యాండిల్ ఆఫ్ షెపర్డ్ అంటారు. ఈ కాపరుల కొవ్వొత్తి అంటే ఏంటంటే మొట్టమొదటిగా యేసుప్రభు వారు పుట్టుక విషయాన్ని గాబ్రియల్ దూత ఇదిగో లోకానికి అందరికీ శుభవర్తమానం నేను తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి మొట్టమొదటిగా గొల్లల దగ్గరికి వెళ్ళి ఈ గాబ్రియల్ దూత గొల్లలకి మొట్టమొదట శుభవర్తమానాన్ని తెలియపరిచింది. ఆ గొల్లలు తెల్లవారి ఇక ఊర్లోకి వెళ్ళినప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళి ఇదిగో నాకు దేవదూతల దర్శనం ద్వారా మాకు తెలియపరచబడింది యేసుప్రభు వారు పుట్టారంట, ఆయన లోకరక్షకుడు పుట్టాడంట, మనం వెళ్ళి చూడండి సంతోషకరమైన శుభవార్త అని చెప్పాడు కాబట్టి మనం అందరం వెళ్ళి చూసొద్దాం రండి అని చెప్పి వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ పశువులు వీటన్నీ కూడా ఆ శిశువుగా పుట్టిన యేసు బాలయేసును చూడటం కోసం వాళ్ళందరూ వెళ్ళారనమాట. అందుచేత అది ఆ విశ్వాసానికి ఆ ఆనందానికి యేసుప్రభు పుట్టాడు అని ఆనందించటం కోసము ఆనందకరమైన కొవ్వొత్తిని తెలుపు రంగు కొవ్వొత్తిని వాళ్ళు వెలిగించారని చెప్పి మనకి తెలుస్తుంది అన్నమాట. దీనిని కాపరుల కొవ్వొత్తి అంటారు, ది క్యాండిల్ ఆఫ్ షెపర్డ్ అంటారు. తర్వాత నాలుగవ కొవ్వొత్తి ఏంటంటే పచ్చరంగు క్యాండిల్ని వెలిగించారంట. ఇది ఎట్లా? ది క్యాండిల్ ఆఫ్ ఏంజల్స్. ఇది ఎట్లా రివర్స్ అయినట్టు. ఇది దూతల కొవ్వొత్తి. ఇది దూతలందరూ కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక అని వేవేల దూతలు వచ్చి ఆ ప్రాంతానికి ఆ భూమి పైనుంచి వాళ్ళు పరలోకం నుంచి కూడా దిగి వచ్చి వాళ్ళు ఆ స్తుతి గీతాన్ని పాడారన్నమాట. అట్లా పాడినప్పుడు ఆ ఏంజల్స్ అందరూ కూడా ఆనందంతోటి వాళ్ళు దీవించి వెళ్ళారని చెప్పి ఆ నాలుగవ వారంలో నాలుగవ కొవ్వొత్తి వెలిగిస్తారు. ఇది శాంతికి చిహ్నంగా ఉంది. ఈ ఏంజల్స్ అందరూ వచ్చినప్పుడు వారు శాంతి దూతలుగా వచ్చి ప్రభువుకి స్తుతి కలుగును గాక పరలోకమందు స్తుతి కలుగును గాక అని వాళ్ళు దీవించి వెళ్ళారనమాట. అందుచేత ఇది శాంతికి చిహ్నంగా ఉందని చెప్పి ఈ కొవ్వొత్తిని వెలిగిస్తారు. మానవుని పట్ల సంకల్పాన్ని తెలియపరుస్తుంది ఈ కొవ్వొత్తి. ఇది యేసుప్రభు వారు పుట్టారు కనుక ఈయన లోకరక్షకుడు అని ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇది పాత నిబంధన గ్రంథంలోని ప్రవచన వాక్యాల నెరవేర్పు జరిగింది అని చెప్పి ప్రజలందరూ విశ్వాసంతో సంతోషంతో ఉండాలని చెప్పి సూచనగా తెలియపరుస్తుంది. ఇక ఐదవ క్యాండిల్
యేసు ప్రభువారు పుట్టారని చెప్పి క్రిస్మస్ రోజు ఆయనని చూడడానికి వచ్చిన వారందరూ కూడా క్రిస్మస్ రోజుగా మనము జన్మదినాన్ని వేడుకొని జరుపుకునే రోజు ఐదవ రోజు ఆ కోడలిలో యెరూషలేము ప్రాంతంలోని జంక్షన్స్ ఏరియాలో ఐదవ క్యాండిల్ పెద్ద క్యాండిల్ పెట్టి వైభవోపేతంగా యెరూషలేము ప్రాంతంలో క్రీస్తు జన్మాన్ని గురించి తెలియపరచుకుంటూ ఉంటారన్నమాట. ఇది అడ్వెంట్ను గుర్చిన కొన్ని ఆధారాలు అన్నమాట, కొన్ని విషయాలు అక్కడ జరిగినాయి అని మనకి తెలియపరచబడుతుంది అన్నమాట. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మనకి క్రొవ్వొత్తి, ఈ క్రొవ్వొత్తుల గురించి మనకి చెప్పిన తర్వాత యేసుప్రభు వారు ఎందుకు రాబోతున్నాడని అక్కడ ప్రజలు చెప్పుకున్నారు. ఎట్లాగూ అంటే ఈయన యేసుక్రీస్తు రాబోతున్నాడు, మహిమాన్వితమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని వ్రాయబడిన గ్రంథము మనకి మేకా ఉంది. కాబట్టి ఈ మేకార గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన ఆ వాక్య ప్రకారము మనకి జరిగింది. యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టాడు, ఆయన మహిమాన్వితుడు, లోకరక్షకుడు, మహిమాన్వితుడు, ప్రపంచాల ప్రపంచాధిపతి. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఈ లోకంలో ఆయన రాజ్యముని స్థాపించబోతున్నాడు. కనుక మనమందరం ఆనందించి ఆయన రాజ్యంలో ఉండటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి పరలో యెరూషలేము ప్రాంతస్తులందరూ కూడా విశ్వసించి ఆయన రాకడని అడ్వెంట్ని ఎంతో ఘనముగా వాళ్ళు ఎంచుకుంటారనమాట. ఎంచుకున్నప్పుడు ఇదిగో దేవుని రాజ్యము క్రీస్తు లోకానికి రావడం ద్వారానే ప్రారంభమైంది అని మనం చెప్పుకోవటం మొదలుపెట్టారు అనమాట. ఎందుకు యేసుప్రభు గారు పుట్టారు కాబట్టి ఇక దేవుని రాజ్యము లోకానికి వచ్చేసినట్లే. కాబట్టి మనమందరం కూడా ఆయన రాజ్య స్థాపన కోసము మనము మన వంతు కూడా మనం కృషి చేయాలి, దాని స్థాపన కోసము విస్తరణ కోసం మనం కృషి చేయాలని చెప్పి అక్కడ యెరూషలేము ప్రజలు నిర్ణయించుకున్నారు అన్నమాట. దేవుని వాక్కు బయలు వెళుతుంది, ఈ వాక్కు మనకు యేసయ్య కన్యమరియ గర్భమున పుట్టడం ద్వారానే మనకి తెలిసింది. ఇది మామూలుగా ప్రవచన వాక్యముగానే బైబిల్లో ఉండిపోతే అది నెరవేర్పు అవ్వదు. కాబట్టి ఆ నెరవేర్పు ఎట్లా చేశాడు దేవుడు? ఒక పుట్టటం అంటే ఒక నరావతారిగా పుడితేనే, ప్రజల మధ్య నివసిస్తేనే, ఆయన అనేక కార్యాలు చేస్తేనే ప్రజలు నమ్ముతారు. కాబట్టి నరావతారిగా మనిషి కుమారుడిగా ఈ లోకంలోనికి పుట్టించటం కోసము దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, ఆమె పేరు మరియా. ఈ మరియా ద్వారా యేసుప్రభు వారు పుట్టడం వల్ల మనకి అడ్వెంట్ అనేది నెరవేరింది అని చెప్పి ప్రజలు యెరూషలేము ప్రజలు విశ్వసించారన్నమాట. ఇక ప్రజల మధ్య మనకి ఈ రాజ్యము ఉంటుంది, పరలోక రాజ్యము వేరు, దేవుని రాజ్యము మనం పరలోక ప్రార్థనలో చెప్పుకుంటాం కదా, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోక మీద నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక అని మనం పరలోక ప్రార్థనలో చెప్పుకున్నట్లుగా మా దేవుని రాజ్యము మనకి ఈ భూమి మీదకు వచ్చేసి ఆయన చిత్తము పరలోకంలో ఎట్లాగైతే నెరవేర్చబడుతూ ఉంటుందో ఇక్కడ కూడా అట్లాగే నెరవేర్చబడాలి. మేమందరం ప్రజలను క్షమించుతూ మా దేవుని చేత క్షమించబడుతూ ఉండాలి. మాకు నిత్యము కూడా ఆయన ఆహారం అనే వాక్యముతోటి మేము నింపబడి ఉండాలి. ఇట్లా ప్రజలు ఎంతో ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. ఇంకా ఈ ఎప్పుడైతే యేసుప్రభు వారు మనకి సన్నిహితంగా ఉంటాడో, మనల్ని నిత్యము మనల్ని ఆదుకుంటూ మనల్ని కాపాడుతూ ఉంటాడో, మనకి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థము. దైవ కుమారుడు ఆయన యేసుప్రభు వారు మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇమ్మానుయేలు అనబడే దేవుడు మనకు ఉన్నాడు అని మనం యెరూషలేము ప్రజలందరూ కూడా విశ్వసించటం అనేది ఈ అడ్వెంట్లో జరిగిందనమాట. ఇంకా బెత్లెహేములో ఈ యేసు రక్షకుడుగాను పాలకుడుగాను మనకి ఉంటాడు అని ప్రజలందరూ కూడా సంతోషించారు. బెత్లెహేములో ఈ వాక్యము నెరవేరింది క్రీస్తు పుట్టడం ద్వారా. యేసుప్రభు వారు మేక గ్రంథంలో చెప్పినట్లుగా బెత్లెహేములోనే ఆయన పుట్టాడు. బెత్లెహేము అంటే రొట్టెల గృహం అని అర్థం. ఆయనతే సమృద్ధినిచ్చే ప్రాంతం అని అర్థం అన్నమాట. సమృద్ధిని ఇవ్వటానికి సూచనప్రాయంగా బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఈ ప్రజలందరినీ ఉద్ధరించటం కోసం నజరేతు గ్రామానికి వెళ్ళి అక్కడ 35 సంవత్సరాలు అక్కడ ఉండి ఆ తర్వాత బాప్తిస్మం తీసుకొని యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకొని ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అర్ధ సంవత్సరం పాటు ఆయన మన కోసం
శ్రమల పడి చనిపోయాడు అన్నమాట. ఇదంతా కూడా మనకి అడ్వెంటును గూర్చిన విషయాలము ఆయన మనకి మేఘా గ్రంథంలో బెత్లెహేములో పుట్టడం ద్వారా మనకి నెరవేర్పు అనేది జరిగిందన్నమాట. ఇంకా లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే అడ్వెంట్ ఆచరణ ప్రజలు ఎట్లా చేసేవారు అనేది మనం తెలుసుకున్నట్లయితే, యెరూషలేము ప్రాంతంలో లెంటు ఏ విధముగా 40 దినాలు మనం జరుపుకుంటామో, అంటే యేసుప్రభు వారి శ్రమల కాలము 40 దినములు మండల కాలముగా మనం ఎలా జరుపుకుంటామో, అట్లాగే యెరూషలేములో కూడా వాళ్ళు యేసుప్రభు పుట్టబోతున్నాడు కాబట్టి మనకు రక్షకుడు పుట్టబోతున్నాడు కాబట్టి మన జీవిత విధానం అంతా కూడా మార్చుకోవాలి, మనము ఆయన చెప్పినప్పుడు ఆయన ప్రవక్తల ద్వారా మనకి తెలియపరిచినప్పుడు, రాజుల ద్వారా తెలియపరిచినప్పుడు, ప్రవక్తల ద్వారా చెప్పినప్పుడు మనము వినలేదు కాబట్టి ఇప్పుడైనా మనము దేవుని కోసము ఆయన పూజ ప్రార్థనలు చేసుకుంటూ ఆయన రాకడ కోసము మనము నిత్యము మనము ప్రార్థించే వారంగా ఉండాలని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. తెలుసుకుని 40 రోజులు ప్రార్థనలతోటి వాళ్ళు ఆచరించడం మొదలుపెట్టారు. ఎట్లాగంటే దేవదారు చెట్టు బెరటుతో కషాయం చేసి దానితో చాక్లెట్లు తయారు చేసి ఈ అడ్వెంట్ 40 రోజుల కాలము కూడా ఆ చాక్లెట్స్ ప్రజలకు ఇచ్చుకుంటూ యెరూషలేములో వాళ్ళు ఎంతో పండగ వస్తుంది, పండగ రాబోతుంది అనే ఆనంద దినములుగా వాళ్ళు మలుచుకొని ఆ అడ్వెంట్ ద్వారా ఈ చాక్లెట్లని తయారు చేసుకొని కషాయం తయారు చేసి చాక్లెట్ని తయారు చేసుకుని ఒకరికొకరికి పంచుకుంటూ, అంటే హ్యాపీ క్రిస్మస్ అని మనం ఎట్లా చెప్పుకుంటామో వాళ్ళు కూడా హ్యాపీ అడ్వెంట్ అని చెప్పుకుంటూ దేవుని రాకడ కొరకు ఆనందంతో ఎదురు చూస్తూ ఉండేవారు అన్నమాట. అట్లాగే యేసుకు శిష్యులనే గుర్తుగా ఉండటం కోసం ఇది ఒక ఆనవాయిగా చేశారన్నమాట. తీసుకున్న వారంతా, ఈ చాక్లెట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా యేసుకు శిష్యులై ఉంటారు, యేసుని పూజించేవారుగా ఆరాధించేవారుగా ఉంటారని చెప్పి మనకి ఈ గుర్తుగా తెలుస్తుంది. ఈ 4 ఆదివారాలు కూడా 4 క్యాండిల్స్ని వెలిగిస్తూ ఆ చర్చెస్లో ఆరాధనలు జరుపుకుంటూ దేవుని రాకడ కొరకు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ సంతోషంగా గడిపేవారు. రోమ్ దేశం 4 రోడ్ల కోడల్లో కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా క్రీస్తును ఆరాధించడానికి అక్కడికి చేరి ఇదిగో ప్రభు వస్తున్నాడు హ్యాపీ అడ్వెంట్ అని చెప్పుకుంటూ అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా జీవించడం మొదలుపెట్టారు. క్రీస్తు పుట్టిన తర్వాత ఇక అందరికీ సంతోషం కలిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రీస్తు పుట్టుకన గురించి మనము క్రిస్మస్ దినమున ఇంత ఘనముగా ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనము జరుపుకుంటూ జరిగింది. ఇది యెరూషలేములో ఆచరించబడిన అడ్వెంట్ గూర్చిన విషయము. అందరికీ వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన నమ్ముకుని బిడ్డలందరికీ, మరి ముఖ్యముగా వాక్యము వినిన ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సదాకాలము దేవుని దీవెనలతో స్వస్థతలతో ఆశీర్వాదాలతో కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు అడ్వెంట్ అనే ఈ యొక్క మెసేజ్ని స్పాన్సర్ చేసిన వారు తాడి రవికుమార్ మరియు వైడూర్య కుమారి దంపతులు, వారి కుటుంబ సభ్యులందరూ స్పాన్సర్ చేశారు. కనుక వారి కుటుంబాన్ని అంతటినీ కూడా మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని వారి బిడ్డల కోసము ఆశీర్వాదాల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నారు. అందరికీ వందనాలండి.